వివరాలు చూద్దాం. నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ పెంచేందుకు ఉపయోగిస్తున్న చుక్కల మందుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మందుపై పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆనందయ్య మందు పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు వైరస్ నుంచి కోలుకునేందుకు ఆనందయ్య ఇస్తున్న మందును నిలిపివేయడంపై హైకోర్టు విచారణ చేసింది. ఆనందయ్యతో పాటు హైదరాబాద్కు చెందిన న్యాయవాదులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ మందుకు సంబంధించిన పరీక్షల నివేదికను సమర్పించాలని గత వారం హైకోర్టు ఆదేశించింది. అయితే సోమవారం విచారణ ప్రారంభించే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదికలు ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 నిమిషాల్లో నివేదికలు తమ ముందుంచాలని ఆదేశించింది. మరోవైపు ఈ మందు వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారని, 130 మంది నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనిపై ఆనందయ్య తరపు న్యాయవాది అశ్విని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ విచక్షణారహితంగా వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందన్నారు. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించలేదని ప్రభుత్వ న్యాయవాది తెలపడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ విచారణను 3 గంటలకు వాయిదా వేసింది. వాయిదా తర్వాత విచారణ చేపట్టిన హైకోర్టుకు ఆనందయ్య మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నివేదిక అందింది. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం వెంటనే మందు పంపిణీ చేపట్టాలని ఆదేశించింది. కంటిలో వేసే చుక్కల మందుపై నివేదిక రావడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై ఆనందయ్య తరపు న్యాయవాది అశ్విని కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చుక్కల మందు వాడటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారని, అలాంటి మందును ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. ఆనందయ్య దగ్గర చుక్కల మందు శాంపిల్స్ తీసుకుని 2 రోజుల్లో పరీక్షలు జరిపి గురువారం నాటికి నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా హైకోర్టు ఈ రోజు మేమేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా ఆనందయ్య గారి మందుని పంపిణీ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క పిటిషన్ ఈరోజు అలవైంది. కోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఆనందయ్య మందుని వెంటనే పంపిణీ చేయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా డైరెక్షన్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తూ, అదేవిధంగా పోలీసులు కానీ అక్కడ ఏదైనా ఎక్కువ మంది గుమిగొడితే పోలీసులే కంట్రోల్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ పాండమిక్ రూల్స్ని పాటిస్తూ వాటికి సంబంధించిన మందు పంపిణీ స్మూత్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు హైకోర్టు ఆదేశించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందయ్య మందు కోసం వేచి చూస్తున్న కరోనా బాధితులకు షారు వచ్చింది. తమకు ఇక ఏమీ కాదన్న ధైర్యం పలువురిలో కనిపిస్తోంది.